శ్రీ శ్రీగురుభ్యోన్ నమ నమః దేవతా నా పేరు రామరాజు అదృష్టాన్ని ఫ్రీగా పంచే గౌరవనీయులైన శుక్రాచార శిష్యులకు ఉగ్గుబాలతో వాస్తు నేర్పిందాం దేవుడు మనకి శక్తినిచ్చింది నలుగురికి మంచి చేయడానికి దేవతా వాస్తుని కామెంట్ చేయాలనుకునేవారు ఈ వీడియో పూర్తిగా చూసి నిర్ణయం తీసుకోగలరు కొంచెం కష్టమైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఉత్తరం ఎప్పుడూ పైన పెట్టి చెబుతాం కాబట్టి ఉత్తరం మధ్యలో ఉన్న సోమ అనే దేవత గురించి ఈరోజు మాట్లాడుకుందాం సోమ అంటే అర్థం చంద్రుడు సౌమ్యుడు అక్కడే తన కుమారుడైన బుధుడు కొలువై ఉంటాడు గ్రహ రూపంలో ఉత్తరం మధ్యలో ఉత్తరం బుధుడు విత్తనం వీర్యం ఈ వీర్యానికి ఈశాన్యంలో ఉన్న గురుడు జీవుడిని ప్రసాదిస్తాడు ప్రవేశపెడతాడు ఆ శక్తిని నిలబెట్టడానికి వాయువ్యంలో ఉన్న చంద్రుడు తల్లి స్థానంలో దాన్ని భరిస్తూ ఉంటాడు తండ్రి సూర్యుడు తూర్పులో ఉంటాడు ఈ నాలుగు దిక్కులు కలిపి ఒక శుభకోణంగా ఏర్పడతాయి ఈ కోణాన్ని మనం ఇంతకుముందు శుభకోణం అనే వీడియోలో మనం చెప్పుకోవటం జరిగింది దీనికి ఇంకొంచెం సమాచారాన్ని ఈరోజు జోడుద్దాం మనం గ్రహ కారకత్వాలకు చెప్పుకున్నాం కదా అలాగే సోమ దేవతాస్థానంలో దా దేవతతో ఉన్న లింక్ కలిగిన మిగతా దేవతాస్థానాల గురించి ఇప్పుడు వివరించుకుందాం ఉత్తరంలో సోముడు ఉన్నాడుగా అలాగే ఈ సాన్యంలో ప్రజ్ఞాన్య అనే దేవతాస్థానం ఉంది సికి తర్వాతది అలాగే నైరుతులు పితృదేవతాస్థానం ఉంది అలాగే పశ్చిమ వాయువ్యంలో శోష అనే స్థానం ఉంది ఈ నాలుగు కూడా సంతాన ప్రాప్తికి సహకరించే స్థానాలు మరి స్పరిశ అగ్ని కారకత్వమైన శుక్ర కుజులు స్థానాలకి మీరు ఏమి చెప్పరా అంటే ఆల్రెడీ మనం చెప్పుకునే కాన్సెప్ట్ కొంచెం లెందీగా ఉంది డెప్త్ ఎక్కువైపోతుందని కొంచెం ముందుకి వెళ్ళడం లేదు ఇలా మీరు లింక్ పెట్టేస్తే అర్థం కావటం లేదంటారా అయితే జస్ట్ సోమ అనే దేవతను వివరిస్తా ఈ స్థానాన్ని ఉపశమనం పొందించడానికి మనం ఏం వాడతాం మేకపాలు అది కూడా బుధవారం రోజున నైవేద్యంగా పెట్టాలి పుత్ర సంతానాన్ని ఇస్తాడు ఈయన కరుణిస్తే ధనార్జనకు మార్గం కూడా చూపిస్తాడు ఈ సోమస్థానంలో దోషం ఉందనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ పెరిగితే బద్దక వస్తుంది ఖర్చులు వస్తాయి వ్యసనాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇదే స్థానంపై కుబేరుడు ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన దిక్పాలకుడు ఆయన ప్రభావం లేకుండా ఉండదు ఆయన వాహనం ఎవరు కుబేరుడికి మనిషి మనిషి ప్లస్ చంద్రుడు ప్లస్ ధనస్థానమైన ధన ప్రవాహమైన శుక్రుడిది ఈ మూడాటికి కూడా ఒక లింకు ఉంది ఇక్కడ ఈయన కుబేరుడు యొక్క ఆయుధం గద లేదా శక్తి అనే ఆయుధం ఈ స్థానంలో కర్పూరాన్ని ఉంచడం మంచిది ఆయుధ్ తర్వాత మనం సోముడు అంటేనే జలతత్వం సోమ అంటే మనస్సు ఉత్తరం స్త్రీతత్వానికి సంబంధించింది సోముడు స్త్రీతత్వం చంద్రనాడి ఇన్ ఇడానాడికి ఇది మూలస్థానం అందుకే చంద్రుణ్ణి పురాణాలలో మనకి పురుషుడిగా చూపించిన చాలా విషయాల్లో స్త్రీతత్వం ఉన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది ఇది సరిగా ఉంటే ఇంట్లో అన్ని శుభాలే ఈ సోముడు స్థానం స్థి స్థిరంగా ఉంటే సరిగా ఉంటే ఈ సోమస్థానంలో ఏదైతే ఉందో ఉత్తరం అది రాణిస్థానం అంటే సామ్రాజ్ఞి అవుతుంది పట్టపురాణి వాస్తు మండలంలో ఉత్తరాన్ని ఇష్టాపూర్తి మండలం అని కూడా అంటారు అంటే సుఖ సౌఖ్యాలను అందిస్తుంది ఇక్కడ ముత్యం కూడా అంటే మనకి పెరలు అంటాం కదా అది మంచి ఫలితాలని ఇస్తుంది ఇక్కడ ఉంచడం వల్ల అన్నీ తెల్లనివే మేక పాలు ముత్యం కర్పూరం బియ్యం కూడా చంద్రుడికి సంబంధించినదే ఇలాంటివన్నీ రెమెడీస్ కింద చెప్పడం జరిగింది ఈ స్థానం చాలా సెన్సిటివ్ ఉమ్మడి కుటుంబం విషయంలో సోముడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్థానం బాగుంటే ఉమ్మడి కుటుంబం ఉంటుంది లేకపోతే విడిపోతారు ఇంద్రియ సుఖం లేకుండా విత్తనం పడదుగా దానికి కూడా సోమ సహకారం కావాల్సిందే సోమస్థానాన్ని అగ్ని స్థానాన్ని బ్యాలన్స్ చేసుకోవాలి అంటే ఆగ్నేయాన్ని కూడా సోముడితో పాటు సరి చేసుకోవాలి లేదంటే ధన ప్రవాహం సాఫీగా సాగదు ఈ విధంగా ఒక్కొక్క దేవతా విశ్లేషణ చేసుకుంటూ మిగతా దేవతలతో ఈ దేవతలకి శత్రుగణం మిత్రగణాలు తెలుసుకుని వాటి స్థానాలను బ్యాలెన్స్ చేసుకోవాలి అంతేనా గ్రహాల దిక్కుల ప్రభావం ఒక పక్క నుంచి చూసుకోవాలి పంచతత్వ ప్రభావం ఉండనే ఉంది ఇలా ప్రాక్టీస్ చేస్తే వాస్తులో ఏబీసీడీల నుంచి వాక్యాలు వ్రాయడం వచ్చినట్లు మనం చూసే సిద్ధాంతులా మొదలు పెడుతూనే ఏదో ఒక వాస్తవాలు ఉన్న పుస్తకం తీస్తారు అందులో ఉన్న వాస్తవాలన్నీ మన బురకెక్కిస్తూ ఉంటారు రీసెర్చ్ చేశామని చెప్తారు అబద్ధాలు ఎందుకండి చెప్పడం ఏంటి మీరు చేసేది ఈ పక్క గేటు ఉండాలి ఈ పక్క గేటు లేదు ఇక్కడ తలుపు ఉండాలి ఇక్కడ తలుపు ఉండకూడదు అసలు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు అసలు దేవతాస్థానాలు బేసే తెలియకుండా వాస్తు పురుష మండలం అంటే ఏంటో తెలియకుండా మనం ఏం చెప్పేస్తామండి శాస్త్రం శాస్త్రంలో అది ఉంది ఇది లేదు అంటారు శాస్త్రంలో అన్ని పరిశీలి విస్తరణ ఏమీ లేవు పుస్తకాలు తీసి చదివేద్దామన్నా అంతే తెలుగు పుస్తకాలు ఫేమస్ అవుతా మళ్ళాంటి వాళ్ళు ఇలాంటి ప్రొఫెసర్స్ని ఏమన్నా క్రాస్ క్వశ్చన్స్ వేసామనుకోండి ఎలిమెంటరీ స్కూలు టీచర్లు అయిపోతారు వెంటనే మళ్ళీ నా కౌంటర్ ఏమని సైట్ విజిటింగ్ చేసి మీరు ప్లాన్స్ ఇవ్వండి మేము మీ ప్లాన్స్లో తప్పులు పట్టుకుంటాం నేనేమంటానంటే అంత శ్రమ మీకెందుకు నాయన మీరు వాస్తు సరి చేసుకుంటే సమాజక్షేమ మీరు కోరుకున్నట్లే నా సబ్జెక్టులో తప్పులు వెతకాలి అంటే ఉప్పు నీటితో షుగర్ ఫ్యాక్టరీ నడపడం వంటిది స్వస్తి